కత్తి కసకలా ఉన్నావు అయినా ఏంటి మున్నక్క బస్సులో ఎల్లవల్ కిడ్నాప్ చేయడం ఏంటి చెప్పు అసలు ఎవరు ఇచ్చారు మీకు బోడిసలా ఈ బండదేనా ఇటువంటి వాళ్ళు పెట్టుకుంటే నువ్వు గ్యాంగ్ రన్ చేసినట్టే ఏంట్రా వాగుతున్నావు ఊరుక మున్నక్క ఏం మాట్లాడుతున్నావు ఫ్లైట్ లో ఎల్లవల్ కిడ్నాప్ చేస్తే కోట్లు వస్తాయి కార్ లో తిరిగే వాళ్ళని కిడ్నాప్ చేస్తే లక్షలు వస్తాయి బస్సులో వెళ్లే వాళ్ళని కిడ్నాప్ చేస్తే ఏమవుతుంది మున్న చిల్లర నాన్నలు తిరిగినట్లప్ప రాంగ్ చేసిన మున్నక్క నాకేం అసలా అరే ఇప్పుడే ఒక కిడ్నాప్ నుంచి బయటపడి బస్సు ఎక్క మళ్ళీ ఇంకో కిడ్నాప్ ఒక మనిషి ఎన్ని ఎన్ని సార్లు కిడ్నాప్ మీదకొస్తున్నావు ఏంట్రా భయ్యా బ్రో కర్మ ఇంకో రాంగ్ డేషన్ కనపడుతుందా ఇక్కడ వాడినికి ముందే తెలుసా తెలుసా ఏంటి మున్నక్క ఏం అడుగుతావు సెల్కి సిమ్ ఎంత క్లోజ్ ఈ భయ్యాకి నేను అంత క్లోజ్ ఫ్లైట్ ఎక్కే ముందు అతని పొజిషన్ తెలుసు పాట్నాలో దిగిన తర్వాత అతని ప్రాబ్లం తెలుసు ప్రాబ్లం ఏంటి వాళ్ళ నాన్న అప్పుడు పాలేంటి ఇతను ఆస్తులు అమ్మడానికి వచ్చాడు ఈ విషయం తెలియక బాయిసా బబ్బు నాయుడు సలీం గారు శంకనాకపోయాడు ముండి అయితే పెద్ద ముందు అనుకున్నా నువ్వు కూడా బకరాయ్యావు భయ్యా నువ్వే భయపడుకో నువ్వు నన్ను అప్పుడు కాపాడగా ఇప్పుడు నేను నిన్ను కాపాడతా నీకు విషయం క్లారిటీగా చెప్పనా ఈ ట్రావెల్ కండక్టర్ అతని దగ్గర కంటే ఇతని దగ్గర సెలరీ ఎక్కువ ఉంటుంది ఇది వాస్తవం తెలుసుకో రాబయ్య మనం కూడా పరమేష్ ఏ నా మామిడికే పరమేశ్ వాడు బీఆర్ కే రాంగ్ డేషన్ నువ్వు మళ్ళీ వాడిని పిలుస్తున్నావు ఏంటి వీడు చెప్పేది ఇవన్నీ నీకు తెలిసే నా దగ్గర 10 కోట్లు తీసుకున్నావా 10 కోట్ల మున్ని బెహన్ రాకూడని టైం వచ్చి చెప్పకూడదు ఏదైనా చెప్పానా నువ్వు కరెక్ట్ టైం కే వచ్చావు నీతో పనే పెందలు అయితే మా వాళ్ళని వదిలే మున్నక్క పాట్నా పోతావా పైకి పోతావా పాట్నాకే పోతా మున్నక్క చల్ భయ్యా బతికి బయట పడితే బీహార్ లో కలుద్దాం అదృష్టం బాగుంటే అమెరికాలో కలుద్దాం ఉంటా మున్నక్క ఆరోగ్యం జాగ్రత్త సభకు నమస్కారం గీత దీది ఆ సలీం గడ్ గ్యాంగ్ లోంచి అప్పుడు కనిపించిన ఈడ్చుకొచ్చాయి జీ దీది మేడం నేను చెప్పేది ఒకసారి మీరు వినండి ప్లీజ్ మీతో నేను తర్వాత మాట్లాడతాను పుట్టో జీ దీది నువ్వు కాపురం చేసి ఎంతకాలం అయింది ఇప్పుడు దాని కాపురం కూడా ఎందుకు ముని రో పుష్కరం అయింది పాపం ఇప్పుడు ఏడుతో చెయ్యి పూర్ణి ఆనందం తగలట సబ్ లోక్ సునో నా బర్త్డేకి పరమేష్ మీ అందరికి రిటర్న్ గిఫ్ట్ లే జావసే నువ్వు కూడా నా దగ్గర చాలా చెప్పలేదురా ఇది చాలా అన్యాయం ఉండే మీ అమ్మ కడ బ్రహ్మడా ఆగండి చెయ్యండి అక్కడ పెడతారు ఇక్కడ బ్యాటరీ అయిపోయింది ఇంకా మీరు లాటరీ వేసుకుంటున్నారండి ఇందుకేరా నేను మగవాళ్ళు అంటే నమ్మంది దీది దీది మేము చెప్పేది విను నాలో డబ్బులు లేవు కానీ డబ్బులు వచ్చే ఐడియా ఉంది అమేజింగ్ ఐడియా ఏం ఐడియా ఏం ఐడియా నేను కూడా ఇంకొకటి మోసం చేసి ఊరదిలి పారిపోవాలా నో 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 మోసం ఏం ఐడియా ఐడియా క్యాన్సిల్ మేడం లిసన్ మీ నేను చెప్తాను మీ ఐడియా వర్క్ అవుతుంది నన్నే మోసం చేస్తావరా ఇంకొక హానీ ఇది నువ్వేంటే ఒక ఆడదాని వయ్యుండి ఇంకో ఆడదాన్ని మోసం చేస్తావా వీడే నిన్ను మార్చేస్తుంటాడు వీళ్ళ అవసరం తీరడం కోసం ఎవరినైనా మార్చేస్తారు దీది తను నిజంగా కష్టంలో ఉన్నాడు అందుకే ప్యాలెస్ అమ్మడానికి వచ్చాడు ప్యాలెస్సా అవును శంకరాభరణం ప్యాలెస్ కావాలంటే ఆ మిస్త్రిని అడుగు అవును మేడం ఈ ఫ్యామిలీ వల్ల ఉదయసింగ్ రాజపూత్ దగ్గర 2 సార్లు ఫుల్ అయ్యాను 12 కోట్లతో పార్టీ వచ్చి పాటలను కూర్చుంటే ఈ మెంట్లో పేపర్లు చింపేశాడు 150 కిలోల మంచి హట్టాడు మేడం మళ్ళీ అమ్ముతా ఉంటే కొంటాడా అమ్మడానికి వీళ్ళు రెడీగా ఉన్నా వీళ్ళని అమ్మడానికి ఆయన రెడీగా లేడు మున్ని డీల్ చేస్తుందని చెప్పు క్యాష్ తో రమ్మను మరి చించేసిన కాగితాలు ఫ్యామిలీ మొత్తం సంతకాలు పెట్టాలి మేడం నేను బతికుండగా మళ్ళీ నా కూతుర్ని చూస్తానో లేదో అని భయంగా ఉంది.